ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఈ వారం దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక సందేశాలను, అంటే అగాపే ఆధ్యాత్మిక సందేశాలను ఆలకించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్తలో యేసు ప్రభువు మనకు నేర్పించిన ప్రార్థనలోని మరొక భాగాన్ని, మత్తయి సువార్త 6:12 అలాగే 14:15 చదువుతున్నాను, చూడండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. యేసుప్రభు మనకు నేర్పించిన ప్రభు ప్రార్థన, దాని సత్యములు అనే దానిలో మరొక భాగం. ఈ వారం ఈ ప్రార్థన అంతటిలో ప్రభు మాట్లాడిన లేదా నేర్పించిన ఈ ప్రార్థన, అంటే ప్రభు ప్రార్థన అంతటిలో మా రుణములను మీరు క్షమించండి, తర్వాత మీరు ఇతరులను క్షమింపకపోతే మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమింపడు అనే ఈ మాటలు, ఈ ప్రార్థన అంతటికి గుండెకాయ లాంటివన్నీ దైవభక్తులు అన్నారు. ఎందుకంటే దేవుని నుండి మనిషి క్షమాపణ పొందడం, మనిషి క్షమాపణ బుద్ధితో బ్రతకడం అత్యంత కీలకమైనది మన జీవితంలో. మనం ఎన్నైనా చేయడానికి ఇష్టపడతాం, కానీ ప్రభువు నేర్పించిన ఈ ప్రార్థన మన జీవితంలో అమలు పరచాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సరే, ప్రభువు ఇక్కడ మనకు నేర్పుతున్నది ఏంటి? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. రుణములు, డెప్ట్స్ అనేవి. ఎందుకు ఈ రుణములు అన్నాడు అంటే, సహజంగా ఇవి చెప్పాలి అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైన రుణాలు. అంటే ప్రతి మనిషి దేవునికి రుణపడి ఉన్నాడు. ఎలా అంటే, దేవుని పట్ల చేయవలసినవి ధర్మశాస్త్రాన్ని పాటించడం చేయాలి, కానీ పాటించకపోవడం. అలాగే లోపము లేని ప్రేమ, లోపము లేని విశ్వాసం, లోపము లేని దైవ భయము భక్తి, లోపము లేకుండా ఆయన అనుసరించడం, సత్యమును అనుసరించడం, ఇవి మనం చేయవలసి వస్తే ఇవి చేయకపోవడం చేత మనమందరం పాపులమయ్యాం. అందుచేత ఈ పాపం అనేది దేవుని దృష్టిలో రుణము లాంటిదే. మనుషులు దానికి వెల చెల్లించాలి. పాపం చేసిన మనిషి పాపం చేత పట్టబడి బంధకాలతో ఉన్నాడు. అందుకు ప్రభు అయిన యేసు ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికే ఆయన తన ప్రాణమును మన కోసం పెట్టాడు. ఇక్కడ మత్తయి సువార్తలో రుణములు అన్న మాట, లూకా సువార్త 11:4 ఏమనంటాడంటే, మేము మాకచ్చి ఉన్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము అనే మాట డైరెక్ట్గా మాట్లాడతాడు అతను. మేము అంటే మీరు మా పాపాలను క్షమించండి. రుణాలు అంటే ఏంటి? ఇక్కడ మన పాపములు. పాపములు రుణాలు ఎందుకు అయ్యాయి అంటే, మరలా చెప్తున్నాను, మనము దేవుని ఎడల సరియైనదిగా చేయకపోవడం మూలాన, మన బాధ్యతలను మనం నిర్వర్తించకపోవడం మూలాన బాకీ పడ్డాం. ఇప్పుడు దానిని చెల్లించాలి అంటే, ఇది పాప రుణం, ఎవరూ చెల్లించలేరు. పాపమునకు వచ్చే జీతం మరణం, అగ్నిగంధకాలతో మండే గుండం, నరకానికి వెళ్ళడం తప్ప ఇంకా ఏమీ చేయలేం. కానీ దేవుడేం చేశాడు అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించుట చేత మనలను విడిపించాడు. అందుకే సహజంగా చెప్పాలి అంటే, సంవత్సరం బారు మనకు దేవుని సువార్త, శుభకరమైన సువార్త ప్రకటించబడుతుంది. మనం ఆలకించాలి, నేర్చుకోవాలి. కానీ స్పెషల్గా ప్రపంచమంతా ఈ డిసెంబర్ మాసంలో, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రత్యేకంగా క్రిస్మస్ మాసం అని దేవుని గురించి, ఆయన మొదటి రాకడ గురించి ఎంతో ఎక్కువగా ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పుడు దానిని మనం గుర్తు చేసుకుంటే, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఎందుకు మన కోసం జన్మించాడు అని అంటే, ఇదిగో ఈ రుణములను క్షమించడానికే. ఈ రుణములను మనం అంటే ఆయన క్షమిస్తూ ఉండగా ఖచ్చితంగా మనము క్షమించబడడానికి. దీని గురించి మనము కీర్తన భాగంలో చదువుకుంటే, కీర్తన భాగం అందులో ఒక మాట, 49వ కీర్తన 7వ చరణం చదువుతున్నాను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు అంటూ, 8లో వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. అంటే మనల్ని విమోచించడం అంటే ఏంటి? దాని అర్థం అంటే క్రయధనము చెల్లించి విడిపించడం. బంధకాలలో ఉన్న ఆ బందీ నుండి విడిపించడానికి వెల చెల్లించడం. ఆ వెల చెల్లించింది ఎవరు అంటే దేవుడు. మనము దేవునికి రుణపడి ఉన్నాం, కానీ
ఆ రుణాన్ని మనం చెల్లించలేదు. దేవుడే అంటే యేసయ్యే వచ్చి దానిని నెరవేర్చి అంటే ప్రాణం పెట్టి అమూల్యమైన క్రీస్తు రక్తం అంటే వెల కట్టలేనంత గొప్పదైన క్రీస్తు రక్తాన్ని వెలగా చెల్లించి మన రుణాలను తీర్చి మనలను క్షమించాడు. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చాలామంది నిజనులేంటి క్రైస్తవులేంటి ఈ క్రిస్మస్ పండుగల పేరుత లేకపోతే సెమీ క్రిస్మస్ పండుగల పేరు మీద చక్కగా వచ్చి యేసు ప్రభు పుట్టాడు ఆయన లోకానికి శుభ సందేశం తీసుకొచ్చాడు అంటూ రాజకీయ నాయకులతో సహితం అందరూ ప్రభువు ప్రేమను గురించి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన వచ్చింది మన పాపముల కోసమే, మన పాపముల రుణాన్ని తీర్చివేసి పూర్తిగా మనలను విడిపించి మనలను క్షమించి మన విషయంలో ఎంతో గొప్ప కార్యం చేయడానికే వచ్చాడన్న విషయాన్ని విశ్వసించేటప్పటికీ చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు, నమ్మలేకపోతున్నారు ఆ విషయం. అందుకే మనం బైబిల్లో గనక చదివితే దేవుడు మనకు చూపించినటువంటి అంటే దేవుని ప్రేమను దేవుని క్షమాపణను మనం అర్థం చేసుకోలేక ఆయన మనలను క్షమించాడు. ఎంతగా క్షమించాడు అని అంటే ప్రాణము పెట్టునంతగా మనలను ప్రేమించి తన రక్తాన్ని కార్చి మనలను క్షమించి. ఇప్పుడు నేర్పుతున్న పాఠం ఏంటి, దేవుడు క్షమించాడు. క్షమాపణ అంటే ఏ క్షమాపణ అది, మన పాపములన్నింటి నుండి, జన్మ పాపము కర్మ పాపము అనేవి ఉన్నవి కదా, వాటి ద్వారా నరకానికి పోతుంటే నరకానికి మనలను తీసుకుపోయే ప్రతి పాపము నుంచి దేవుడు మనలను క్షమించి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే విమోచించాడు. విమోచించి మనలను క్షమించాడు. దాని గురించి ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు చేసిన పని ఏంటంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన కలుగు చేశాడు, అనగా మన అపరాధముల నుండి మనకు క్షమాపణ కలిగించాడు అనే మాట. ఎంతగా అంటే ఎన్నటికీ ఇక మనము మన పాపముల కోసం ఏదో అర్పించుకోవలసిన వెల చెల్లించవలసిన అవసరం లేకుండా దేవుడే తన అమూల్యమైన రక్తాన్నిచ్చి వెల చెల్లించి మనలను క్షమించాడు. అది శాశ్వతమైన క్షమాపణ, అది రక్షణలోనికి నడిపించే క్షమాపణ మనకు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు అని బైబిల్ చెప్తుంది. అందుకే ఇక శిక్ష మనకు లేదు కాబట్టి దాని విషయంలో ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి. దేవుడు మనల్ని క్షమించి నరకమును తప్పించి చక్కగా పరలోకం ఇచ్చాడు. అందుకే యోహాను సువార్త 5:24లో దేవుని మాట విని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనము తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటాము అనుంది. అంటే ఈ మరణం అనేది భౌతిక మరణం కాదు, పాపానికి జీతమైన మరణం అనే నరకము నుంచి విడిపించబడ్డమే. దేవుడు మనల్ని క్షమించాడు. ఆ క్షమాపణ శాశ్వతమైనది, సదాకాలం నిలిచి ఒక బలిగా ఆయన అర్పించబడ్డాడు, అది మనకిచ్చాడు. ఇప్పుడు మన పాపములు దేవుని రక్తములో కడగబడి మనం క్షమించబడ్డాం. రోమపత్రిక ప్రకారం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకున్న మనం క్షమించబడి నీతిమంతులమయ్యాం. దేవుడు చక్కగా మనకు రక్షణ ఇచ్చాడు, అదంతా వరకు బాగానే ఉంది. ఇప్పుడు క్షమించబడి రక్షణ పొందిన విశ్వాసులకు దేవుడిస్తున్న బాధ్యత ఏమిటి అంటే మీరు కూడా, అంటే దేవుడు మిమ్మల్ని ఎలా క్షమించాడో, మీ రుణములు క్షమించాడో, మీరు కూడా ఒకరినొకరు మీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించండి అనే పాఠం మనకి మత్తయి సువార్తలో నుంచి దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఈ రోజున దేవుని నుండి క్షమాపణ పొందడానికి పాప క్షమాపణ వేడుకునే సంఖ్య ఎక్కువైపోయింది. కానీ దేవుని క్షమాపణ అనుభవించిన తర్వాత ఆ క్షమాపణ రుచిని చూసి అనుభవపూర్వకంగా ఆ క్షమాపణ బుద్ధి కలిగి ఉండడం అనేది చాలామంది క్రైస్తవులలో మనం చూడలేకపోతున్నాం. దేవుడు క్షమించాడు, ఎందుకు క్షమించాడు? క్షమించబడిన తర్వాత మనం ఏదో ఆనందంగా సాగిపోవడానికి అని కాదు, ప్రభు అదే నేర్పుతున్నాడు. నీవు ఎలా క్షమించబడ్డావో నీవు కూడా ఇతరులను అలాగే క్షమించాలి. దానికి రెఫరెన్స్ మనం చదువుకుంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆఖరి వచ్చిన 32లో ఉంటుంది. ఎఫెసీ 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించండి. దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం ఒకరినొకరు మీరు క్షమించుకోవాలి. ఇంకా ఇది కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట. ఎక్కడ జకర్యా గ్రంథంలో మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో 12వ వచనంలో కూడా ఏమన్నాడంటే, ఒకరి అందొకరు కరుణావాత్సల్యాలు కనుపరుచుకోండి. కానీ 12వ వచనంలో ఉంటుంది, ధర్మశాస్త్రమును కానీ దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత ప్రవక్తల ద్వారా అందించిన లేఖనాలను కానీ వారు వినబడకుండా వారి హృదయాన్ని కురువిందం వలె కఠినం చేసుకున్నారు, అంటే చెగుముకు రాతి వలె కఠినం చేసుకున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరణతో కూడిన మాటలను వారు విని చేయడానికి ఇష్టపడలేదు, కరుణావాత్సల్యాలు చూపడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మరి అలాంటి వారి విషయంలో దేవుడు ఎంత కఠినంగా వ్యవహరిస్తాడు?
క్రైస్తవులుగా మనం ఆలోచిద్దాం. మనము ఈ మత్తయి సువార్తలో లేకపోతే ఈ క్షమాపణను గురించి ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే మన మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు ఒకసారి యేసు ప్రభువుతో మాట్లాడి అతనితో అంటే యేసు ప్రభువుతో పేతురు మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రభువా ఎవరైనా మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ కానించి నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి అని అన్నాడు. నా సహోదరుడు అంటే ఏంటి? వీళ్ళందరూ క్రైస్తవులు, క్రైస్తవ కుటుంబంలోని ఒక ఫ్యామిలీలోని బిడ్డలు, దేవుని రక్తంలో కడగబడినటువంటి విశ్వాసులు. ఇప్పుడు విశ్వాసులకు విశ్వాసులు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు? ఎందుకంటే యూదులు అప్పుడు బోధకులు 3 సార్లు క్షమించవచ్చని వాళ్ళు బోధించేవాళ్ళట. ఆ రోజుల్లో వాళ్ళు 3 సార్లు అన్నారు కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే వాళ్ళు చెప్పిన దానికన్నా ఇంకా నేను ఎక్కువగానే 2 టైమ్స్ ఎక్కువగానే నేను అడుగుతున్నా చెప్తున్నాను కదా కాబట్టి బోధకులు 3 సార్లు అంటే నేను 7 సార్లు అన్నాను కాబట్టి తన్ను తాను ఇంకా గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు క్షమించవచ్చు, 7 సార్లు సరిపోతుందా అని అన్నప్పుడు దేవుడు అతనికి నేర్పుతున్న పాఠం ఏంటంటే 70 ఏళ్ల మార్లు అని అన్నాడు. 70 ఏళ్ల మార్లు అంటే దాదాపుగా 70 × 7 490 సార్లు అని. 490 సార్లు క్షమించమని దేవుడు ఎందుకు నేర్పుతున్నాడు అని అంటే ఒక్కసారి మనం క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, 3 సార్లు క్షమిస్తాం, అలా మనం ఒకటి ఒకటి ఒకటిగా మనం అలా 400 కంటే ఎక్కువ సార్లు మనం క్షమించడం మొదలుపెట్టినప్పుడు దాని అర్థం ఏంటంటే 490 సార్లు అనేది జీవితంలో ఎన్నోసార్లు క్షమించడం మనం చేస్తూ ఉంటాం. 490 సార్లు అంటే ఇంక దాని అర్థం ఏంటి? ఏదో 7 మార్లు, 10 మార్లు, 70 మార్లు కాదు. నువ్వు జీవితాంతం నీ సహోదరుణ్ణి క్షమిస్తూ ఉండాలి. క్షమించే హృదయం నీకుండాలి. క్షమాపణ అనేది అంటే నువ్వు ఎలా దేవుని దగ్గర అడుగుతున్నావో అలాగే ఎదుటివారిని క్షమించడం కూడా నువ్వు జీవితాంతం నేర్చుకోవాలి అని దేవుడు అందులో మనకు పాఠం నేర్పుతున్నాడు. కొన్ని 100ల సార్లు ఎందుకు క్షమించమన్నాడంటే జీవితంలో నువ్వు క్షమాపణ బుద్ధి కలిగి ఉండాలి. క్షమించే బుద్ధి. నేను తప్పు చేశాను ప్రభు, నన్ను క్షమించు అని అనటం మాత్రమే కాదు, ఎదుటివారు వచ్చి నేను క్షమాపణ వేడుకుంటున్నప్పుడు వారిని కూడా క్షమించే మనసు మనకు ఉండాలి. కాబట్టి ఎంతవరకు అంటే జీవితాంతం క్షమిస్తూనే ఉండాలి. వీళ్ళు 490 సార్లు ఎందుకన్నాడు అంటే అన్నిసార్లు ఒక వ్యక్తి క్షమించడం నేర్చుకుంటే ఇక అతని స్వభావము క్షమించే స్వభావంగా మారిపోతుంది. స్వభావం మారిపోతుంది, అలవాటు పడిపోతుంది క్షమించడానికి స్వభావం. అలా చేయాలని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం అలా చేయడానికి మనం సిద్ధపడకపోతే దేవుని నుండి క్షమాపణ పొందిన దానికి అర్థమేముంది? ఒకవేళ మీరు క్షమించలేదనుకో, మీ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు అని అన్నాడు. అంటే మనం ఇతరులకు క్షమించకపోతే దేవుడు పాప క్షమాపణ ఇవ్వడట. దీని అర్థం ఏంటి? అంతకుముందు మనం దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నాం, ఆ క్షమాపణ దేవుడు అంగీకరించి రక్షణ ఇచ్చాడు, నీతిమంతులుగా చేశాడు. ఆ రక్షణను నీతిని వెనక్కి తీసేసుకుంటాడని అర్థం కాదు అది. మరి ఎందుకని అంటున్నాడు అంటే దేవుని నుండి క్షమాపణ బుద్ధి నువ్వు అనుభవించిన తర్వాత, నువ్వు అనుభవించిన అంటే నీ హృదయం క్షమాపణ అనుభవించగలిగితే, రుచి చూస్తే, ఖచ్చితంగా రుచి చూచిన హృదయం, దేవుడు మనల్ని ఎంతగా క్షమించాడు, ఇతరులను క్షమించడానికి మనం ఎంత టైం పెడుతున్నాం. ఒకసారి ఇతరులను క్షమించేటప్పుడు నన్ను దేవుడు ఎంతగా క్షమించాడు, ఎన్నిసార్లు క్షమించాడని లెక్క కట్టగలిగితే అప్పుడు ఇతరులను క్షమించగలగడం దేవుని క్షమాపణతో ఏమాత్రం ఎన్నికకు రాదు. ఎందుకంటే ఇప్పటికీ ఎన్ని మార్లు, ఎన్ని 100,000 సార్లు, ఎన్ని పాపాలు దేవుడు మన విషయంలో క్షమించాడో ఒకసారి గుర్తుంచుకోండి. ప్రతిసారి క్షమాపణ వేడుకుంటూనే ఉంటావు, దేవుడు క్షమించట్లేదా? మరి అలాంటప్పుడు ఎదుటివారిని నీ పట్ల ఏదైనా కొంచెం హానికరమైనది, కీడుకరమైనది చేసినప్పుడు నువ్వెందుకని క్షమించలేకపోతున్నావు? ఇది మనం గమనించాలండి. దేవుని ప్రేమతో పోలిక చెయ్యాలి. అందుకే దేవుని ప్రేమను మనం రోమపత్రిక 5వ అధ్యాయంలో, మీరు చదవద్దు కానీ 5వ అధ్యాయం 5వ వచనంలో అనుకుంటా, మనం యేసుప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిస్తాడు కదా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మనలో కుమ్మరించాడని ఉంది. ఆ పరిశుద్ధాత్మను ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడింది. మనలో కుమ్మరించబడిన ప్రేమ ఎంత గొప్పది, అది దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఆ ప్రేమ ఎంత గొప్పది, దాని గురించి మనం అర్థం చేసుకోవాలంటే అన్ని రిఫరెన్సులు చెప్పుకునే టైం కాదు. కానీ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18 ఆఖరులో ఏముంటుందంటే, ప్రేమ ఎందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. ఎంతో పొడవైనది, ఎంతో వెడల్పైనది, ఎంతో ఎత్తైనది, ఎంతో లోతైనది దేవుని ప్రేమ. దానిని అర్థం చేసుకోవాలన్నాడు భక్తుడు. అర్థం చేసుకునే శక్తి మనకు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రేమను గురించి దైవభక్తులు చాలామంది గొప్పగా వివరించారు. కానీ ఇప్పుడు చూడండి, ఎంత ఎత్తైనది అంటే పరలోకం, అన్ని లోకాలకన్నా పైగా ఉండే లోకం దేవుడు ఉన్నది, అంత ఎత్తైనది. ఎంత లోతైనది ఆ ప్రేమ అంటే ఆ పరలోకమందున్న దేవుని ప్రేమ. ఈ భూభాగంలో అన్నింటికంటే క్రింద భాగంలో నరకం ఉంది కదా అడుగున. ఎంతో
మట్టు లేని అగాధమని చెప్పబడిన ఆ నరకములో ఉన్న మనుషులను కూడా, అంటే మనుషులు నరకానికి వెళ్లకుండా వారిని క్షమించే అంత గొప్ప ప్రేమది, ఎంత లోతైనది అంటే దేవుని ప్రేమ. మనిషి భూమి మీద బ్రతుకుతూ పాపం చేసి నరకానికి వెళ్ళిపోబోతుంటే ఆ నరకవాసిని కూడా నరకానికి వెళ్లకుండా ముందే క్షమించి అతనిని పరలోకం తీసుకువెళ్ళగలిగినంత గొప్ప ప్రేమ అది. ఆయన ప్రేమ ఎంత ఎత్తు ఎంత లోతు దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నేను ఎన్నిసార్లు వీళ్ళని ఎన్నిసార్లు క్షమించాలి అని అనుకో. నేను ఎందుకు క్షమించాలి వీళ్ళని అని అనుకో. ఇలా మాట్లాడుతున్నారు కదా నేను ఎందుకు క్షమించాలి అనే తత్వం అనేది మనలోనికి రాదు. ఇప్పుడే మనం ఎఫెసీ పత్రిక 4:32 చెప్పాను, క్రీస్తు అంటే దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఇతరులను క్షమించాలి. దేవుడు ఎంత గొప్పగా మనలను ప్రేమించాడో గుర్తు చేసుకోండి. అదే కాకుండా కొలసీ పత్రిక 3:13 కూడా ఒక మాట పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. కొలసీ పత్రిక 3:13 చదువుతున్నాను. ఏమనంటే, ఎవడైనా తనకు హాని చేసానని ఒకడు అనుకుంటే, అనుకునే ఎడల ఒకనినొకడు సహించొచ్చు, ఒకనినొకడు క్షమించండి, ప్రభు మిమ్మల్ని క్షమించేలాగా మీరు క్షమించండి. మీరు సహించాలి, ఓర్చుకోవాలి. దేవుని ప్రేమ సహించేది, దేవుని ప్రేమ ఓర్చుకునేది, దేవుని ప్రేమ అపకారాన్ని మనసులో పెట్టుకోదు, దేవుని ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది కదా. అలాంటప్పుడు ఎదుటివారిని క్షమించే మనసుతో మనం ఉండగలుగుతాం. దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమ క్రియలు క్షమాపణలో కనబడతాయి. నువ్వు దేవుని చేత క్షమించబడ్డావు అన్నప్పుడు నీ క్షమాపణ ఇతరులకు కనబడాలి. మత్తయి సువార్త 18:21 కింద వచనాలు చదివితే, పేతురు అడిగిన తర్వాత ప్రభువు ఒక ఉపమానం చెప్తాడు. ఒక వ్యక్తిని రాజుగారు కొంతమంది, అంటే లెక్కలు చూసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి 10,000 talents అప్పు పడినట్టు తేలింది. ఆ వ్యక్తిని పిలిచాడు, నేను ఇప్పుడు కట్టలేనండి, కొంత టైం ఇవ్వమంటే యజమానుడు ఏం చేశాడు, రాజుగారు క్షమించేశాడు. 10,000 talents ఒక్కొక్క తలాంతు వాళ్ళు చెల్లించాలి అంటే ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడాలి. ఆ రోజులో కష్టం, రోజుకి దేనారు 10 rupees. అలాంటిది ఎన్నో వేల రూపాయి, ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి. 10,000 talents అంటే అతని లైఫ్ టైం సరిపోదు. కానీ రాజు క్షమించేశాడు. క్షమించిన ఆనందంలో ఈ వ్యక్తి ఇంటికి వెళ్తున్నాడు, క్షమించేశాడు. అలాగే చెరసాల కూడా లేదు. ఇతనికి 50 rupees అప్పు పడ్డాడు ఒక అతను, 100 denarii. అతను కొంతకాలం కష్టపడితే చాలు అప్పు కట్టేయచ్చు. అతని దగ్గరికి వెళ్ళి అడిగితే నేను నాకు టైం ఇమ్మన్నాడు. యజమానుడిని అడిగినప్పుడు ఆ యజమానుడు క్షమించిన విధానం ఇతనిలో గుర్తులేదు, మర్చిపోయాడు. కానీ అతను చొక్కా పట్టుకుని సైనికులు పిలిపించి జైల్లో వేయించాడు. ఈ విషయం రాజుగారికి తెలియగానే ఆ యజమానుడు ఏం చేశాడంటే, ఈ క్షమించబడిన దాసుని పిలిచి, నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు కూడా ఆ క్షమాపణను అక్కడ చూపించి వాళ్ళని క్షమించబద్ధుడవు, కానీ నువ్వు కఠినత్వాన్ని చూపించావు కాబట్టి నీ కఠినత్వానికి తగినట్లే నేను నీకు చేస్తానని చెప్పి ఆ వ్యక్తిని చెరసాల్లో పడేసి కడపటి కాసు చెల్లించే వరకు నువ్వు జైల్లోనే ఉండాలన్నాడు. అతను బయటకు వస్తే కష్టపడితేనే డబ్బు వస్తుంది, కట్టగలడు. జైల్లో ఉంటే ఎవరు కడతారు అది? అంటే అతనికి క్షమాపణ లేదన్నట్లుగా. అతడు క్షమించబడిన తర్వాత తన సహోదరుల పట్ల, కుటుంబంలోనూ ఆ ప్రేమను చూపించాలి. ప్రేమ ద్వారా క్షమాపణను చూపించాలి. వారు తప్పు చేసినా క్షమిస్తూ ఉండాలి. అలా మనం క్షమించామనుకో, ఎన్నిసార్లు క్షమించాలండి అని అంటే దాని జవాబు ఏంటంటే, ఒక వ్యక్తిని మనము 10 times క్షమిస్తున్నామనుకోండి, 1,000 times ఏమి క్షమించే పరిస్థితికి వాళ్ళు ఏమి వెళ్ళరు. మనం 10 times క్షమించేటప్పటికి వాళ్ళ మనసుకు అర్థమైపోతుంది, అరే నేను ఎన్నిసార్లు చేసినా ఈ రీతిగా క్షమిస్తున్నారు కాబట్టి ఆ తప్పు నేను చేయకూడదు, వారి పట్ల మర్యాదగా ఉండాలి, వారి పట్ల ప్రేమగా ఉండాలి అని క్షమించబడిన వారికి అర్థమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు క్షమాపణ బుద్ధి కుటుంబంలో లేదు, సంఘంలో క్రైస్తవ విశ్వాసుల మధ్య లేదు, లేదా ఆఫీసుల్లో లేదు. క్షమించుకునే మనస్తత్వం ఆఫీసులో ఉందనుకోండి, ఆ ఉద్యోగస్తులందరూ ఎంత చక్కగా సంతోషంగా ఉంటారు. క్షమించుకునే తత్వం భార్యభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది. క్షమించుకునే తత్వం పెద్దలు చిన్నల మధ్య ఉంటే ఎంత బాగుంటుంది. ఈ క్షమించుకునే తత్వం లేకపోవడం మూలాన కొన్ని మాటలకు మన హృదయాలు గాయాలయ్యి సహనం లేకుండా మనం ఎంతగానో కృంగిపోతున్నాం. లేకపోతే అంటే కృంగిపోతున్నామంటే ఎవరో అంటున్న మాటల గురించి నేను చెప్పట్లేదు. ఈ క్షమించుకునే తత్వం లేకపోవడం చేత మనం ఎదుటివారి మాటలు కృంగిపోతున్నాం తప్ప, అరే క్షమిద్దాం, చక్కగా బ్రతుకుదాం, సరే పోను, దేవుడు చూసుకుంటాడు అనేది లేదు. సహనం లేదు, ఓపిక లేదు. అందుచేతే ఫ్యామిలీస్ అన్నీ కూడా పూర్తిగా విడిపోతున్నారు. భార్యభర్తలు జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన వాళ్ళు అవి మరిచిపోయి విడిపోతున్నారు. తల్లిదండ్రుల పిల్లలు కలిసి ఉండట్లేదు, క్షమాపణ బుద్ధి లేదు. ఈ మధ్య ఒక ఆవిడ అంటుంది, ఎప్పుడో 20 years 25 years క్రితం కూతురుకు పెళ్లి చేస్తే దాదాపుకి 20-22 years నుండి
తల్లిదండ్రులతో పిల్ల మాట్లాడటం లేదు, ఇంటికి రావటం లేదు. ఎందుకని? కష్టపడి కట్నం ఇచ్చి ఎంత గొప్పగా పెళ్లి చేసిన తల్లిదండ్రుల విషయంలో క్షమాపణ లేని కూతుర్లు, క్షమాపణ లేని కొడుకులు, క్షమాపణ లేని అల్లుళ్ళు, కోడళ్ళు, ఇలాంటి పరిస్థితుల్లో అంటే క్షమించే బుద్ధి లేని వాళ్ళన్నమాట. క్షమించే బుద్ధి లేని అల్లుళ్ళు కానీ, కోడలు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ ఎంతగా పెద్దవాళ్ళను బాధ పెడుతున్నారు, ఎంతగా ఇలాంటి వాటికి స్ట్రగుల్ అయిపోయి నలిగిపోతున్నారు వృద్ధులు ఎంతోమంది, లేదా ఇలాంటి క్షమించలేని తల్లిదండ్రుల చేత నలిగిపోతున్నారు పిల్లలు, యవనస్తులు ఎంతోమంది. కాబట్టి ఇలాంటి సమాజం అంటే మంచి సమాజాన్ని కట్టాలని యేసు ప్రభువు ఆశించి మీరందరూ కలిసి ఐక్యతగా ఉండాలంటే మీ మధ్యలో క్షమాపణ బుద్ధి ఉండాలి అని ప్రభువు నేర్పిస్తున్నాడు. కనుక క్రైస్తవులమైన మనమందరం పేతురులాగా నేను ఎన్నిసార్లు క్షమించాలి అనే ప్రశ్న వేసుంటే దేవుడు నిన్ను ఎన్నిసార్లు క్షమించాడో గుర్తు చేసుకో. ఎంత పాపిని నేను క్షమించాలి అని అనుకుంటే నీ ఎంత గొప్ప పాపాలను దేవుడు క్షమించాడో గుర్తు చేసుకో. ఆయన ప్రేమ ఎంత లోతైనది, ఎంత గొప్పదో గుర్తు చేసుకో. అంత లోతైన ప్రేమ, పరలోకపు ప్రేమ భూమి మీదకు వచ్చి నిన్ను నరకానికి వెళ్లకుండా రక్షించినంత అంత గొప్ప ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆ ప్రేమ సాటి మనుషులకు చూపించలేవా? ప్రముఖంగా ఆ మత్తయి సువార్త 18వ అధ్యాయం సహోదరుల మధ్య ఉండవలసిన క్షమాపణ గురించి. అంతే తప్ప ఒక మనిషి రక్షణ పొందిన తర్వాత మరలా రక్షణను దేవుడు తీసేసుకుంటాడు కాబట్టి అనే దాని గురించి కాదు. అది దేవుడు ఆయన దగ్గర క్షమాపణ వేడుకున్నప్పుడు చక్కగా మనం క్షమించబడాలి, క్షమించబడతాం, మనం కూడా క్షమిస్తూ ఉండాలి. నేను ముగించే ముందు కొన్ని మాటలు చెప్తాను. ఏమిటి అంటే మనం ఈ రోజున ఖచ్చితంగా ఎప్పుడూ కూడా అంటే ఏ పాపాల విషయంలో దేవుడు క్షమించనన్నాడు అంటే మనం రక్షణ పొందాము, క్షమించబడ్డాం. కానీ దినదినము కూడా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి క్షమించి మన పాపాలు నుండి పవిత్రపరుస్తాడని. అంటే ఎప్పుడో ఒప్పుకున్నాము, మారు మనసు పొందామంటే కాదు, రోజు రోజు అంతకుముందు ఉన్న పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇప్పుడు రోజు రోజు దేవుని ఎదుట మనుషుల ఎదుట చూసే అవిధేయతలు ఉన్నాయి కదా, అవన్నీ కడుగుకోవాలి మనం. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో యేసుప్రభు సిలువుకు వెళ్ళకముందు శిష్యుల పాదాలు కడుగుతాడు. శిష్యుల పాదాలు కడిగినప్పుడు పేతురు ఒప్పుకోడు, నాయన నువ్వు నా కాళ్ళు కడగడం ఏంటి? కాదయ్యా నేను కడగాలి, కడుగుతానంటే నా పాదాలు కాదు నిలువెల్ల కడగమన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, స్నానం చేసిన వాడు కాళ్ళు తప్ప ఒళ్ళంతా కడుక్కోవక్కర్లేదని. స్నానం చేయడం అంటే ఇక్కడ గుర్తు ఏమిటి అంటే యేసు ప్రభు తన రక్తములో మనలను శిరస్సు నుండి సిరిపాదం వరకు కడగడం, శిరస్సు నుండి సిరిపాదం వరకు తన రక్తంలో కడిగేశాడు. అప్పుడు ఆయన రక్తంలో స్నానం చేశాం. ఇప్పుడు మనం చేయవలసింది స్నానం కాదు, మన కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోవడం అంటే ఏంటి? కాళ్ళు అంటే నడక కదా, నడత కదా, నడతాను కానీ ఇక్కడ ప్రవర్తనకు గుర్తు. యేసుప్రభు రక్తంలో మనం కడగబడ్డాం. కానీ ప్రతిరోజు దేవుని ఎదుట చేసేటటువంటి అవిధేయతలు కానీ, మనుషులు ఎదుట చేసే అవిధేయతలు కానీ మనం కడుక్కోవాలి. మన నడతను కడుక్కోవాలి, మన ప్రవర్తనను కడుక్కోవాలి యేసు రక్తంలో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పాపములను ప్రతిరోజు ఒప్పుకోవటమే బాణి, ఒప్పుకోవటమే అలవాటుగా ఉండకూడదు. ఒప్పుకున్నాము, ఏ విషయంలో క్షమించునాయనా అని దేవుని అడిగామో అది మరలా ఒప్పుకునే పరిస్థితి రాకుండా, క్షమించమనే చెప్పే పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలి. చాలామందికి ఉండే అలవాటు ఏంటంటే తప్పు చేయడం, తప్పు చేసిన తర్వాత ఒప్పుకోవడం చాలా సులువు అయిపోతుంది. కానీ అలా కాదు, దేవుడు క్షమించాడు, మనుషుల విషయంలో కూడా చేసిన తప్పును వెంటనే ఒప్పుకుంటాం. మరలా వాళ్ళ విషయంలో ఆ తప్పు రిపీట్ చేయకుండా మనం జాగ్రత్త పడితే అది గొప్పతనం. కాబట్టి జాగ్రత్తగా వినండి, మన జీవితం అంతా ఇలా మనం గనక క్షమించలేకపోయామనుకోండి మరి దేవుడు క్షమించడానికి ఇష్టపడడుగా? మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుందండి, మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు మీ ప్రార్థన ఆలకించాలంటే ఎవరి విషయంలో మీకు విరోధ భావం ఉందో వాళ్ళని క్షమించి ప్రార్థన చేయమని, క్షమించమని ప్రార్థించమంటాడు. అంటే దాని అర్థం ఎందుకని అంటే మనము ఎవరైతే విరోధ భావంతో ఉన్నారో వాళ్ళని క్షమించే మనసు మనలో పెట్టుకోకుండా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఖచ్చితంగా దేవుడు వినడు. క్షమించే మనసు లేకుండా దేవుని బిడ్డలమని చెప్పుకుంటే దేవుడు దానికి ఎంతో అయిష్టంగా ఫీల్ అవుతాడు. ఆయన మన విషయంలో చాలా బాధగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే అలాంటి వాళ్ళని శిక్షిస్తాడు కూడా. అందుకే మనం ఎక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో చదివితే ఆయన తన పిల్లలను శిక్షిస్తాడు అని ఉంది. ఎందుకు శిక్షిస్తాడు ఆయన? వాళ్ళు తన పిల్లలే, తన పిల్లలే. కానీ ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే వాళ్ళని సరిచేయడానికి. వాళ్ళు అవిధేయతల్లో ఉన్నారు, క్షమించే బుద్ధి లేకుండా, క్షమించే మనసు లేకుండా. లూకా సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు అదే చెప్తాడు, ఏమనంటే మీరు క్షమించండి అప్పుడు మీరు కూడా క్షమించబడతారు, మీరు కొలిసిన కొలత చొప్పునే మీకు కొలవబడుతుంది. కాబట్టి చిన్నలు పెద్దల విషయంలో, పెద్దలు చిన్నల విషయంలో అవగాహన కలిగి తప్పులను సహిస్తూ చక్కగా క్షమించే మనసు కలిగి ఉంటే
అలాంటి క్షమాపణే దేవుని నుండి మనకు కలుగుతుంది. అలాంటి క్షమాపణే మనుషుల నుండి కూడా కలుగుతుంది మనకు. మనం ఏది కొలిస్తే అదే కొలత కొలవబడుతుంది అన్నాడు కదా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ప్రార్థన చేయడానికి రెడీగా ఉండడానికి ముందు ఆ ప్రార్థన సమయానికి నేను ఎవరిని క్షమించకుండా ఉన్నాను, ఎవరి విషయంలో ఆయాసపడుతున్నాను, ఎవరి విషయంలో బాధపడుతున్నాను, ఎవరిని నేను క్షమించలేకపోతున్నాను అది మనం తెలుసుకుని నా హృదయంలో ఈ విషయంలో ఆయాసం ఉంది, వారిని క్షమించలేకపోతున్నాను, క్షమాపణ మనసు నాకు దయచేయండి దేవా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రేమను ఇంకా నీకు కుమ్మరించి ఎవరినైనా క్షమించగల దేవుని ప్రేమతో నువ్వు ఎవరినైనా క్షమించేటట్లుగా దేవుడు సిద్ధపరుస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుడు నేర్పాడు, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను మీరు క్షమించండి అని ప్రార్థించమన్నాడు ఆయన. దేవుడు ఎనాడో క్షమించేశాడు, ఇప్పటికీ క్షమిస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని నుండి క్షమాపణ పొందడమే తప్ప నువ్వు ఎదుటివారిని క్షమించే మనసులో ఉన్నావా లేవా ఒకసారి గమనించు. క్షమించలేకపోతే దేవుడు నిన్ను సహించలేడు, నిన్ను చూసి సంతోషపడలేడు. నిన్ను క్షమించినందుకు కూడా ఆయనను బాధ పెట్టే పరిస్థితి నువ్వు తీసుకురావద్దు. దేవుని ప్రేమను నీ ఇల్లు మొదలుకొని నీ సంఘబిడ్డలందరికీ సమాజంలో వారికి కూడా పంచు. క్షమాపణ బుద్ధి కలిగి ఉండు, సహించు, అన్ని విధాలా చేయి. ఆ క్షమించినంత మాత్రం చేత నువ్వు తక్కువైపోవు, కానీ దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, వారిని కూడా మారుస్తాడు, మంచి రోజులు తీసుకొస్తాడు, గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలా చేస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. దేవాది దేవుడు అందరం క్షమాపణ మనసు కలిగి ఎదుటివారిని క్షమించే తత్వంలో సఫలమయ్యేలా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ విన్న వర్తమానం అందరి హృదయాలలో ఫలించేలా చేయండి. ప్రతి కుటుంబంలో, ప్రతి చోట, ప్రతి గ్రామంలో, అందరి మనసులలో ఇలాంటి క్షమాపణ కలిగి ఉండే మనసు, క్షమించే మనసుతో వారు కలిగి ఉండి చక్కగా జీవించడానికి, ప్రార్థనా విశ్వాసాలు ఇంకా బలపడడానికి, నీ వాక్యం నెరవేర్చడంలో ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసునామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.